నమస్కారం హెచ్90కి స్వాగతం. నా పేరు సంజన. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉద్యోగ కల్పనకు త్వరలో రెండు కంపెనీలు ఆత్మకూరు ప్రాంతానికి రానున్నాయని, అలాగే మంజూరైన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరు జిల్లా చేర్చల గ్రామ సచివాలయం నందు మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మంజూరైన గ్రామ సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు భరోసా భవనాలను 3 మాసాలలోగా అధికారులు, గ్రామ నాయకులు స్వామినాయంతో పూర్తి చేయాలన్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి 264 కోట్లతో అభివృద్ధి పనులు మంజూరు చేస్తే 60 కోట్ల మేరకు పనులు పూర్తి చేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ గణేష్, ఆత్మకూరు ఆర్డీఓ చైత్ర స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన రాజమండ్రికి రాకపోతున్నాం, కానీ ఏదైనా సరే మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి టైంలో అయినప్పటికీ కూడా ఎస్పెషల్లీ మన రాబోయే రోజుల్లో మన పిల్లలకి భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళకి ఒక లైఫ్ లో ఒక అన్ని విధాలుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే ఉద్యోగాల కోసం రాబోయే రోజుల్లో పెట్టుబడులు కానీ పెద్ద ఎత్తుగా తీసుకురావాలని చెప్పి మేము ఎక్కువ దాని మీద కృషి చేస్తున్నాం. కాబట్టి అందుకనే ఏదైనా సరే టైం వచ్చినప్పుడల్లా నేను అదే చెప్తున్నాను కదా మీ అందరికీ కూడా ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చి నేను మన నియోజకవర్గంలో వచ్చి ఇక్కడ మన సమస్యలు కానీ అలాగే కావాల్సిన అభివృద్ధి కావాల్సిన ఏమన్నా మనకి కావాలన్నా మీరు చెప్తే మాకు సంతోషం ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీకు ఏదైనా చేయాలని కూడా మేము ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా రెస్పాండ్ చేయడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ముందుగా అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ వనురుబి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఇప్పటి వరకు దాదాపు 35,000 మొక్కలు నాటాలని, అందులో భాగంగా ఈ రోజు గ్రీన్ క్లబ్ వారు సరఫరా చేసిన 4 సంవత్సరాల వయసు గల 350 మొక్కలను పట్టణంలోని పరిసరాల ప్రాంతాల్లో నాటడం జరిగిందన్నారు. గుత్తి మున్సిపాలిటీలోని సుందరంగా ఆహ్లాదకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అతి త్వరలోనే గూటిని యూటుగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ పద్మలత, వైకప్ప పట్టణ కన్వీనర్ హౌసెన్ వీరా, మున్సిపల్ సిబ్బంది, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం కొలక్కి వచ్చింది. మఠాధిపతిగా దిగంత పీఠాధిపతి మొదటి భార్య కుమారుని ఎంపిక చేశారు. ఈ మేరకు బ్రహ్మంగారి మఠం కొత్త అధిపతిగా వెంకటాద్రి స్వామి ఎంపికకు సయోధ్య కుదిరింది. బ్రహ్మంగారి మఠం ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రయ్యను ఎంపిక చేశారు. భవిష్యత్ వారసులుగా రెండో భార్య కుమారును ఎంపిక చేశారు. పరస్పర అంగీకారంతో రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. నెల్లూరు జిల్లా చేజల మండలంలోని మామూడూరు పంచాయతీ నడిగడ్డ అగ్రహారంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న దాసెట్టి కవితను ఏ కారణం లేకుండా విధుల నుండి తొలగిస్తున్నట్లు నోటీసు ఇవ్వడంతో టీడీపీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో సచివాలయం ముందు నిరసన తెలియజేశారు. విధులు నిర్వహిస్తున్న దాసెట్టి కవితను ఏ కారణం లేకుండా విధుల నుండి తొలగిస్తున్నట్లు నోటీసు ఇవ్వడంతో సచివాలయంలోని పంచాయతీ సెక్రటరీని అడగగా నీ మీద అభియోగాలు ఉన్నాయని, విధుల నుండి తొలగిస్తున్నామని చెప్పడంతో కావాలని తన మీద తప్పుడు అభియోగాలు పెట్టి సంతకాలు ఫోర్చరీ చేస్తున్నానని గ్రామంలోని నాయకుల దగ్గర దాసెట్టి కవిత మొరపెట్టుకోగా టీడీపీ ఎక్స్ ప్రెసిడెంట్ ఆరుద్ర రామకృష్ణయ్య, వార్డు సభ్యులు బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థ బాలయ్య నాయుడు, బీజేపీ నాయకులు అల్లంపాటి నారాయణ రెడ్డి, జననేన మండల అధ్యక్షుడు అనిల్ రాయ్, ప్రవీణ్ పత్తిపాటి, గ్రామ సభ్యులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో సచివాలయం ముందు నిరసన తెలియజేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై మహిళా వాలంటీర్ల పట్ల ఇటువంటి చర్య దారుణమని తెలియజేశారు. వెంటనే వాలంటీర్ని విధులలో తీసుకోవాలని, లేని పక్షంలో ఎంఆర్ఓ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. సంతకాలు ఫోర్జరీ చేసి ఎవరో రాజకీయ పరంగా విధంగా నన్ను తొలగించబడింది. 48 మంది వాలంటీర్గా పనిచేసే వ్యక్తులు, 48 మంది కుటుంబాలు నేనే కావాలని, వాలంటీర్గా కావాలని చెప్పి అప్లికేషన్ ఫిల్అప్ ఇచ్చారు. దాని మీద యాక్షన్ తీసుకోకుండా నా నలుగురు ఇచ్చిన దాని మీద యాక్షన్ చేసి మొన్న ఈ విధంగా తీసేవలసి వచ్చింది. అది ఎందువల్ల కారణం అడిగితే ఏం చెప్పలేదు. ఈ పోరాటం చేస్తున్నాము, అధికారులకి తెలియజేస్తూ
ఆడపిల్ల వాలంటీర్ మీద ఇంత మీరు ఒత్తిడి తేవడం అవసరం లేదు. వాలంటీర్లుగా ఎంతో లేకుండా ఉద్యోగం చేస్తున్నారు. మీరు ఎలాంటి వారు వచ్చినా మీరు అభివృద్ధి వాలంటీర్గా ఎన్నో అక్రమాలు ఎన్నో చేస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకోకుండా నిజాయితీగా కోరిన ఈ కరోనా టైంలో చేసిన అమ్మాయి మీద ఒక మేము ఇంతమందిని అమ్మాయి కావాలని గ్రామ ప్రజల వార్డు నంబర్లు ఆ వాలంటీర్లు కాదు అడిగినా కానీ దాని మీద మీరు ఎలాంటి చర్య తీసుకోకుండా మేము అడిగిన దానికి అమ్మాయి వద్దు ఈ విధంగా అభివృద్ధి మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మేము ఇచ్చిన నిబంధన తర్వాత మీరు నోటీస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దీనికి మీరు ఉపసంహరించుకోకపోతే నెల్లూరు జిల్లా వాకోడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీకి గివ్ ఇండియా వారి ఆర్థిక సహాయంతో ఏఆర్డీ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 లీటర్ల కెపాసిటీ కలిగిన 5 కాన్స్ట్రేటర్లు కొడవలూరు దామోదర్ రెడ్డి మరియు ఎంపీడీఓ గోపీనాథ్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా కరోనా 2వ దశలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూసి మరో కార్యక్రమం నిర్వహించారు. గివ్ ఇండియా వారి ఆర్థిక సహాయంతో ఏఆర్డీ సంస్థ ఆధ్వర్యంలో బాలిరెడ్డిపాలెం పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 లీటర్ల కెపాసిటీ కలిగిన 5 కాన్స్ట్రేటర్లు కొడవలూరు దామోదర్ రెడ్డి మరియు ఎంపీడీఓ గోపీనాథ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఆర్డీతో మన ప్రాంతానికి సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. గత కాలంలో సునామీ లాంటి విపత్కర సమయంలో ప్రజలకు ఎంతగానో సేవలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీ మెంబర్స్ ఔసేన్స్ రామాంజనేయులు, కోటేశ్వరి, ప్రాథమిక కేంద్రం డాక్టర్ దీప్తి, డాక్టర్ రాజేశ్వరి, ఈఓపీఆర్డీ సుభాష్ని మరియు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఏఆర్డీ ఆధ్వర్యంలో బాలిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు ఇవ్వడం ఈ గ్రామస్తుడిగా చాలా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం చేసినటువంటి ఏఆర్డీ ప్రతినిధులు, ఎంపీడీఓ గారు, వైద్యాధికారులందరికీ నమస్కారం. ఏఆర్డీ అనేది ఈ ప్రాంతానికి సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి ఒక సేవా సంస్థ. గతంలో సునామీ వచ్చినప్పుడు తీర ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర ఉంది ఈ సంస్థకి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో తీర ప్రాంతంలో అనేక మండలాల్లో గిరిజనుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కరోనా అనేటువంటి మహమ్మారితో పేద ప్రజానేకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వచ్చినటువంటి 2వ వేవ్లో అనేక మంది పేదవాళ్ళు మరణాలు కూడా ఎక్కువగా సంభవించడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో అనేక మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. దీంట్లో పేదలకు ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి ఆశయంతో ఈరోజు ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వడం ఈ గ్రామస్తుడిగా వాళ్ళకి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా ఈ సంస్థ గతంలో చేసింది, మున్ముందు కూడా అనేక కార్యక్రమాలు చేయాలని. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని గుణపాడు గ్రామంలో ఉపాధ్యాయుల బృందం మరియు గుణపాడు యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం ఉపాధ్యాయులు రామశెట్టి మురళి మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల బృందం మరియు గుణపాడు యూత్ ఆధ్వర్యంలో గుణపాడులో 4వ సారి రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామశెట్టి మురళి, కస్తూరయ్య బాబు, పెంచిలయ్య, పట్టాభి, యూత నవీన్, అన్వేష్, సాయి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. ఇది ప్రత్యేకించి మా గ్రామ యువశక్తి మీద ఆధారపడి నడుస్తూ ఉంది. అలాగే మా ఉపాధ్యాయ బృందము యువశక్తి కలిపి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కోవిడ్ వ్యాధి విస్తరిస్తున్నటువంటి తరుణంలో ఈ బ్లడ్ నిల్వలు తరిగిపోతున్నప్పటికీ గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎంతో విజయవంతంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువగా బ్లడ్ శాంపిల్స్ అనేటివి కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మా యువశక్తి ఉపాధ్యాయ బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఏకైక ఆస్తి రక్తం అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా ఉరవకొండ పట్టణంలో గత 2 నెలల నుండి త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోయారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి వద్దకు ఉరవకొండ వార్డు మెంబర్లు మరియు గ్రామ సర్పంచ్ నీటి సమస్యపై చర్చించి ఉరవకొండకు నీటిని పంపింగ్ చేయు పిఏబిఆర్ డ్యాం వద్దకు వెళ్లి అక్కడ అధికారులను ఇంజనీర్లను కలిసి ఉరవకొండకు తరలించి త్రాగునీటి సమస్య గురించి అక్కడ అధికారులపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే నీటిని పంపింగ్ చేయు మోటార్లు కాలిపోయి 6 నెలలు అయినా పండించుకొని కాంట్రాక్ట్ వద్ద మరియు అధికారుల వద్ద చర్చించి త్వరలోనే కొత్త మోటార్ను ఏర్పాటు చేసి అలాగే ఉరవకొండకు ప్రత్యేక ఊపిరిగుండ నుండి ఉరవకొండకు ప్రత్యేకంగా పైపులను ఏర్పాటు చేసి నీటిని తరలించే విధంగా కృషి తరచుగా ఉరవకొండ టౌన్ లో వస్తా ఉన్నారు. ఉరవకొండ టౌన్ లో తాగునీటికి 4-5 నెలలకు ఒకసారి సమస్య రావడం, వారం 10 రోజులు నీటికి ఇబ్బంది కాబట్టి ఉరవకొండ శాశ్వతంగా కూడా తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. దాంతోపాటు జగన్ గారి ప్రభుత్వం ఈరోజు ఇంటింటికి కూడా కొళాయి వేసేదాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని ముందు తీసుకుపోతుంది. ఆ స్కీమ్ పూర్తి చేయడం వల్ల కూడా భవిష్యత్తులో తాగునీరు అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం గుర్తించి దాని పరిష్కారం కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని. అనంతపురం జిల్లా విడపనకల్ మండలం ఈ కొత్తపేట గ్రామం మార్గం మధ్యంలో మద్యం తెస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద కర్ణాటక వైపు నుండి నిమ్మగల్ల హంపయ్య విడపనకల్ గ్రామానికి చెందిన వ్యక్తి బైక్ లో మద్యం తెస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇతని వద్ద నుండి 900 మద్యం టేటా ప్యాకెట్లు మరియు బైక్ సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆర్డబ్ల్యూఎస్ఏ ఈ నిర్వాహకంతో కాంట్రాక్టర్ కుటుంబం వీధిని పడ్డారు. స్థానిక డివిజన్ కేంద్రంలో ఆర్డీబీఎస్ఏఈ నిర్వాహంతో వీధిని పడ్డ ఒక కాంట్రాక్టర్ కుటుంబం. వివరాల్లోకి వెళ్తే నెల్లకుదురు మండలం ఎర్రబల్లిగూడెం గ్రామానికి చెందిన శివరాత్రి వెంకటయ్య అనే కాంట్రాక్టర్ తొర్రూరు మండలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ 61 గ్రామాలలో మిషన్ భగీరథ వర్క్ నిర్వహించడం జరిగింది. భగీరథ వర్క్ పూర్తయిన ఎంబీ రికార్డు చేసి పై అధికారులకు పంపించకుండా కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉంచడంతో కాంట్రాక్టర్ వెంకటయ్య ఆర్డీబీఎస్ఏఈ పోతుల వెంకటేశ్వర రెడ్డి చుట్టూ తిరిగి కరోనా బారిన పడి గత నెల రోజుల క్రితం మృతి చెందాడని అతని భార్య శివరాత్రి శుక్రవారం తొర్రూరులో ఆర్డీబీఎస్ఏఈ ఆఫీస్ ముందు ఆరోపించారు. కావున జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వెంటనే స్పందించి ఆర్డీబీఎస్ఏఈ పోతుల వెంకటేశ్వర రెడ్డిపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఎల్లమ్మ కోరారు. మా ఆయన పేరు వెంకటయ్య. వెంకటేశ్వర రెడ్డి పని పైప్ లైన్ తొర్రూరు మండలం చేస్తే నెల్లూరు మండలం చేసిండ్రు. నెల్లూరు మండలం ఏ ఇబ్బంది లేకుండా అన్ని బిల్లులు అయినాయి. వెంకటేశ్వర రెడ్డి 4 సంవత్సరాల కంచెని ఇబ్బంది పెడతాడు. ఫస్ట్ బిల్లు అప్పుడు కూడా బిల్లు పెట్టకపోతే మా ఊరు సర్పంచ్ని ఇంకొక ఆయన తీసుకొచ్చి బతిలాలి కాళ్ళ మీద పడి బిల్లు పెట్టించుకున్నాం. అప్పుడే మా ఆయన చనిపోయేటట్లు ఊరు బాగా టెన్షన్ పడి అప్పుడు 4-5 నెలలు అసలు మన ఖాళీ లేకుండా టెన్షన్ అయిండు. అట్లా అట్లా చేసి బతిలాడి వాళ్ళ వీళ్ళ తీసుకొచ్చి బిల్లు పెట్టిస్తే అది పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు నా మళ్ళీ సంవత్సరంన్నర కంచెని మళ్ళీ బిల్లు పెట్టలేడు. అన్ని పని అంతా కంప్లీట్ కావాలంటే పని అంతా కంప్లీట్ చేపించినాం. అన్ని చేపించినాక లోతులు కూడా చూపెట్టినాం. అవన్నీ చేపించినాక బిల్లు పెట్టి సైన్ అన్ని అయినాయి. ఎంబీల మీద సంతకం పెట్టంటే అసలు పెడతలేరు సార్. పెట్టకుంటేశ్వర రెడ్డి మళ్ళా తర్వాత మీ ఇటు ఆట తిరుగుతాంటే మీ వద్ద అంటే ఆ సార్ బిల్లు పెడతలేడని 2 సార్లు వచ్చిండు. వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏందో డల్లు నున్నవేంది ఏమైందని అంటే నాకు ఎట్లా పానం మంచిగా లేదు ఆ సార్ బిల్లు పెడతలేడని బాగా టెన్షన్ పడతాంటే నీకేమన్నా అయ్యింది అని మేము టెస్ట్ చేపితే కరోనా ఉన్నది. కరోనా ఉన్నాక కూడా మళ్ళీ మేము మా ఊరికొల్లే వచ్చినాక సారు ఇట్లా సంగతి కరోనా వచ్చింది మేము అందరం రోడ్డు మీద పడేటట్టు ఉన్నాము నాకు బిల్లు పెట్టుండే సార్ సంతకం పెట్టంటే లేదంటే అని నువ్వు నేను అన్ని చెప్తాంటే నువ్వు మళ్ళీ మొదటికొస్తానో నేను సంతకాలు పెట్టాను నాకు ఆయనాల బిల్లు ఇది ఏంటిది అరిపిరాల బిల్లు అదన్నా పెట్టుండే సార్ వాళ్ళన నాకు కొద్ది వస్తాయంటే లేదు సార్ నీకు అరిపిరాల బిల్లు నేను అసలే పెట్టాను వెంకటయ్య నేను పెట్టాను నేను ఏమన్నా చేసుకో అని నీతో మాట్లాడి నీకు ఎంత చెప్పినా నువ్వు మొదటికే వస్తాను అని నీ ఫోన్ పెట్టేసుకున్నాడు సార్. మళ్ళీ ఫోన్ చేసినా కూడా లేపలేదు. అప్పటికే మా కరోనా ఎక్కువయ్యి ఆయన బాగా టెన్షన్ పడ్డాడు. టెన్షన్ పడతాంటే మేము ఇట్లా బిల్లు రాకుంటే మా అని మళ్ళీ మేము హనుమకొండ కేసుకుపోయినాం. హనుమకొండ కేసుకుపోయి హాస్పిటల్ వేసినా కూడా అసలు బిల్లు అని ఊక ఆసీజన్ పెడితే తీసేసి పూకోండు పండుకోమంటే అసలు వండుకుంటలేడు తినంటే తింటలేడు ఆ బిల్లు పెట్టలేదు అంత బాగా ఎట్లా తీస్తారు మీరు నాకు ఈ భయం అవుతుందని బాగా టెన్షన్ పడ్డాడు సార్. అప్పటి నుంచొని నాకు వెంకటేశ్వర రెడ్డి అని మేము కూడా ఫోన్ చేసి సార్ ఇట్లా అవుతుందంటే ఆయన ఎట్లా ఆయనను చూసుకోనమ్మా నేను తర్వాత పెడతా లేకపోతే లేదు తర్వాత ముచ్చటాని ఫోన్ పెట్టేసుకున్నాడు. మేము ఫోన్ చేసినా కూడా లేపలేదు. మా సార్తోనైనా మాట్లాడు వెంకటయ్యతోనైనా మాట్లాడన్నా వెంకటేశ్వర రెడ్డి అసలు మాట్లాడలేదు. అదంతా అయిపోయినాక మా ఆయన చనిపోయినాక అన్నీ అయిపోయినాక మళ్ళీ మేము వచ్చాయంటే మళ్ళీ మొదటి నుంచి అని గొలుసుకు రావాలి అన్ని ఆ ఎంపీలని మళ్ళీ పని అంతా గొలవాలి లోతులు చూపెట్టాలి మళ్ళీ నల్లాలని చూపెట్టాలి అవన్నీ చూపెట్టినాకనే మీకు ఇంకా 4-5 నెలలు పడుతుంది అమ్మా ఇప్పుడు ఎక్కడ బిల్లు అని అంటే సార్ మా పిల్లలు చదువుకునే పిల్లలు రోడ్డు మీద పడ్డాం మేము రోడ్డు మీద పడ్డాం మా అత్తమ్మ మంచిగా లేదు
మా పాప పెళ్లికి ఉన్నది, మేమింత ఇంత ఉరిమంద ఉన్నాం సార్ అన్న కూడా అసలు ఇంత లేడు. మేమెంత ఇప్పుడు నెల రోజులు మా ఆయన దాని పేరు నెల రోజుల కంచెం తిరిగినా పట్టించుకుంటలేడు సార్. ఏం చేస్తాడు? కంటెడ్ పనులు మిషన్ పైన పని చేసిండు. ఇప్పుడు 4 సంవత్సరాలు తొరూరు మండలం నెల్లకూరు మండలం కంప్లీట్ అయింది. బిల్లులు అయినా అక్కడ ఏమి ఇబ్బంది కాలే. ఇంకా నీకు ఎంత బిల్లు రావాలి? ఇంకా 35 లక్షల దాకా రావాలి. 70 వేసినాం సార్. ఒక్క నెలకు 150 250 అట. 4 సార్లు చెప్పించుండు. 450 లెక్క వేసుకోండి ఎంత అయితే అంత డబల్ డబల్ ఖర్చు పెట్టి. హెచ్ఎన్ 90 వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.